మన సీఎం గారు రేవంత్ రెడ్డి గారు సీఎం అయిన తర్వాత కూడా ఆయన భాష మారుతుందని చెప్పి ఎవరెవరైతే ఆశపడ్డారో వాళ్ళందరికీ నిరాశనే ఎదురవుతుంది ఆయన మొదటి సభలో రెండో సభలో మూడో సభలో నాలుగో సభలో ఏ సభలో ఏ ప్రెస్ మీట్లో అయినా సరే గతంలో కన్నా మరింత మరింత మెరుగవుతూ ఈ బూతులు ఈ విపరీతమైన భాషను మరింత మెరుగుపరుచుకుంటూ ఆయన మరీ మరీ అట్లాగే మాట్లాడుతున్నాడు ఆ భాష నిజంగా సీఎం స్థాయిని మరింత 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 దిగజారుస్తుంది అయినా సరే ఆయనకు అర్థం కావట్లేదు నిన్న ప్రెస్ మీట్ పెట్టి కూడా ఇదే విధంగా ఏదైతే ఈ ఎమ్మెల్సీలకు సంబంధించి శ్రవణ్ గారు ఉన్నారో అదేవిధంగా కూర సత్యనారాయణ గారు అని ఎవరైతే బీఆర్ఎస్ సంబంధించి ఉన్నారో వాళ్ళను ఒక బీసీ నేత ఒక ఎస్టీ నేతని పట్టుకొని వాళ్ళు ఇప్పుడు బీఆర్ఎస్ అధిష్టానానికి చెప్పులు మోస్తారు అనే విధంగా ఆయన మాట్లాడడం చూసిన తర్వాత చాలా బాధ అనిపించింది ఇదే మాట ఎప్పుడైనా సీఎం గారు అప్పుడు కేసీఆర్ గారు కానీ ఇంకెవరైనా నాయకులు అంటే ఎంత అహంకారం ఎంత బలుపు ఇదా అదా ఇదా అదా అని మాట్లాడిన మాటలు ఇవాళ కే ఈ రేవంత్ రెడ్డి గారి నోటి నుండి వస్తుంటే మాత్రం ఆనిమత్యాల కనిపిస్తున్నాయి అద్భుతాల కనిపిస్తున్నాయా మరి బీసీ నేతను ఒక ఎస్టీ నేతను ఆ విధంగా మాట్లాడొచ్చా అంటే ఒక పార్టీలో ఉన్న నేతలు ఆ పార్టీ అధిష్టానానికి చెప్పులు మోస్తారా అంటే ఇదేదో బీజేపీలో అమిత్ షా గారి దగ్గర బండి సంజయ్ గారు ఏదో చేసిరని చెప్పి అందరు అట్లనే చేస్తారా లేకపోతే మీరు తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు అట్లాగే చేసిరా చంద్రబాబు నాయుడు గారి దగ్గర మీరు కూడా అంటే పార్టీ మీ సొంతం కాదు కదా ఏదో ఒక పార్టీలో మీరు కూడా సభ్యులుగా ఉన్నారు కదా అంటే ఆ అధిష్టానానికి మీరు కూడా అట్లాగే చేసిరా గతంలో చంద్రబాబు నాయుడు గారికి అట్లాగే చేసిరా అదేవిధంగా ఇప్పుడు కాంగ్రెస్లో విధంగా చేస్తున్నారు అధిష్టానానికి మరి వీళ్ళని ఏ విధంగా అంత అవమానకరంగా మాట్లాడతారు వీళ్ళు చెప్పులు మోషిరో లేదో తెలియదు కానీ మీరైతే యనమల రామకృష్ణ గారి చెప్పులు దుడుస్తున్నట్టయితే ఒక వీడియో ఒక ఫోటో అయితే గతంలో చాలాసార్లు మనం సోషల్ మీడియాలో చూసినాం మరి అది ఎంతవరకు నిజమో ఏందో మనకు తెలియదు కానీ మీరు ఈ భాష మాట్లాడుతుంటే కొంతమంది సోషల్ మీడియాలో ఆ పిక్ను వైరల్ చేస్తున్నారు మరి సీఎం గారు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఒక రాజకీయ పార్టీలో ఎవరైతే అందరూ మీలాగనే కష్టపడి ఏ విధంగా అయితే చేసుకోవాలనేది ఈ పదవి కోసం అదేవిధంగా ప్రజల సేవ కోసం ఎవరెవరు వాళ్ళ స్థాయిలో వాళ్ళు ప్రయత్నాలు చేస్తుంటే వాళ్ళను విమర్శించే విధంగా చెప్పులు మోస్తారంటే మరి అది మీకు కూడా ఒకవేళ మీకు చూపిస్తే నాలుగు వేలు మీకు రిటర్న్గా చూపిస్తాయి కదా మీరు మరి కాంగ్రెస్ అధిష్టానం దగ్గర అదే పని చేసిరా తెలుగుదేశం దగ్గర అదే పని చేసిరా మీ ఫోటోతో సహా ఉంది కదా ఇంకా అట్లా అనుకుంటే మీరు అడ్డంగా దొరికిపోయిన బ్లాక్ మెయిలర్ అనొచ్చు అదేవిధంగా మీరు ఈ డబ్బులు ఇస్తూ ఎమ్మెల్యే ఎమ్మెల్సీలను కొనడానికి పోయి అడ్డంగా దొరికిపోయినా అదే అని చెప్పి మాట్లాడవచ్చు చాలా రకాలుగా మీ గురించి కూడా మాట్లాడవచ్చు ఇప్పుడు మీరు పీసీసీ పదవి కొనుక్కున్నారని కూడా ఆరోపణలు ఉన్నాయి ఇవన్నీటిని మాట్లాడితే ఎంత అసహ్యంగా ఉంటుంది అనేది ఇక మీరు మీరు మాట్లాడడం స్టార్ట్ చేస్తే మీ గురించి మాట్లాడడం స్టార్ట్ చేస్తే ఇక అంతకన్నా ఇక సిగ్గుపడాల్సిన అంశాలు ఏమి ఉన్నాయి మీకు కావాల్సిన పేర్లున్నాయి వెళ్ళారు మీకు బ్లాక్ మెయిలర్ అనే పేరుంది మీకు మోసగాడనే పేరుంది మీకు రా ఉండాల్సిన ఏమేం పేర్లు ఉండాలి అవన్నీ పేర్లు ఉన్నాయి కానీ వాళ్ళు ఏం చెప్తలేరు కదా చెప్పులు దుడుస్తున్నారో ఏం చేస్తున్నారో మనకు తెలియదు కానీ తెలవకుండా అన్నది కానీ ఒక పిక్ అయితే కనబడుతుంది ఆ పిక్లో మాత్రం మీరు ఆ చెప్పుల దగ్గర కూర్చొని జనమల రామకృష్ణుడి గారి దగ్గర కూర్చొని చెప్పులు ఏదో దుడుస్తున్నట్టుగా కనబడుతుంది మరి దానికి ఏమంటారో అదైతే గుర్తు కనబడుతుంది అట్లా మాట్లాడొచ్చా ముఖ్యమంత్రి గారు అందుకే అనేది అనుభవం కావాలి ముఖ్యమంత్రి అంటే ఆయనకి ఏదైనా నేర్పాలా ఎట్లా మాట్లాడాలి ఏందనేది ఏం తెలియకుండా అడ్డదొడ్డంగా మాట్లాడుతూ ఆయననేమో ఆయనను ఎవరైనా విమర్శిస్తే నేను కష్టపడి పైకి వచ్చిన అని చెప్పి ఏదో మాటలు ఆయన తరపున బా కాబోదే మీడియా చెప్తుంటే మరి ఇప్పుడు ప్రొఫెసర్ శ్రవణ్ గారు కానీ ఇంకా మిగతా ఎవరైతే కుర్ర సత్యనారాయణ గారు ఉన్నారో వాళ్ళు కష్టపడి పైకి వస్తలేరా ఇవే నా మాటలు మాట్లాడేది ముఖ్యమంత్రిగా ఉండి ఇక అది మీ విచక్షణకు మీ విజ్ఞతకి అందరూ వదిలేస్తున్నారు ఎందుకంటే ఇంకా మీరు రోజురోజు రెచ్చిపోతున్నారు కనుక ఇంకా మిమ్మల్ని ఆపే పరిస్థితి లేదు కనుక అట్లా మిమ్మల్ని వదిలేస్తున్నట్టుగా అనిపిస్తుంది